हेलो फ्रेंड्स, हेलो फ्रेंड्स, वेलकम टू स्वप्न क्रिएटिव्स। मनम तमलपाक चेट्टी दग्गर उन्नामु। अन्नी शुभ कार्यालकी अन्नी पूजलकी मनम एवैना स्पेशल पूजलु चेसुकुन्ना गानी फेस्टिवल्स की पंडगलकी अन्निंटिकी मनकु तमलपाक चेट्टु कंपल्सरीगा कावाली, तमलपाकुलु कावाली कदा। सो आ चेट्टु गुरिंचि ई रोजु तेलुसुकुंदामु। मन श्रावण मासं गानी कार्तिक मासं गानी तप्पकुंडा कावाल्सिंदी तमलपाके। सो शुभकार्यालु मनं तांबूलं इव्वालन्ना गानी मनकु कावाल्सिंदी तमलपाके। सो तमलपाकु लेकुंडा मनं तांबूलं इव्वलेमु। सो ई मनं कार्तिक मासं गानी श्रावण मासंलो मेनुगा मनं तांबूलं इस्तां कदा प्रति शुक्रवारमु। सो अप्पुडु मनकु कंपल्सरीगा तमलपाकुलु कावालि। सो तमलपाकुलु अनगानी मनं फस्ट् पूल षापु गानी लेदंटे टेंपल्स दग्गरलो उन्न षाप्स गानी తమలపాకు వంకరాడడానికి మనం పరిగెడతాం కదా। సో అలా కాకుండా మనం ఇంట్లోనే పెంచుకుంటే ఎంత బాగుంటుంది అని చెప్తున్నాను। సో ఏంటంటే మేము ఇది లాస్ట్ ఇయర్ పెట్టాం ఈ చెట్టు। లాస్ట్ ఇయర్ వర్షాకాలం, ఈ వర్షాకాలంలోనే పెట్టాం అన్నట్టు। అంటే నర్సరీ నుండి చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టాము। పెట్టిన తర్వాత అయితే ఇందులో రెండు రకాలు ఉన్నాయి అన్నట్టు। ఒకటేమో ఇది మనం నార్మల్గా బయట కొనే తమలపాకులు ఉంటాయి కదా, ఆ తమలపాకు ఒక చెట్టు ఉంది। ఇంకొకటి మనం ఇది కలకత్తా పాన్ అంటారు। కలకత్తా పాన్ అంటే చాలా డార్క్గా ఉంటుంది, డార్క్ గ్రీన్లో ఉంటుంది అనమాట। దానికి అసలు పురుగు అనేది రాదు, అంత బాగా పెరుగుతుంది అది। ఆకు కూడా చాలా బ్రాడ్గా ఉంటుంది। అయితే ఇది తమలపాకు చెట్టు ఏంటంటే మనము ఈ వర్షాకాలంలో, మెయిన్గా ఈ వర్షాకాలంలో ఆకులు చాలా బ్రాడ్గా వస్తాయి, పెద్ద పెద్దగా వస్తాయి అన్నట్టు। ఇప్పుడు మీరు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఆకులు, చూడండి అక్కడ చూడండి పైన ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి ఆకులు। అయితే మనం ఈ తమలపాకు చెట్టుని ఎప్పుడు పడితే అప్పుడు ముట్టొద్దు, మంచిగా శుచి శుభ్రంగా ఉన్నప్పుడే దీన్ని తగలాలి। ఎందుకంటే మనం దేవుళ్ళకు వాడతాం కదా, దీన్ని పూజలకు వాడతాం కదా, తులసి చెట్టు కానీ ఈ తమలపాకు చెట్టు కానీ మనము కొద్దిగా మంచిగా తలస్నానం చేసినప్పుడు కానీ అలా దీన్ని మనం పూజలో వాడుకునే ముందు కోసుకొని వాడుకుంటే మంచిది, ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకుంటే మంచిది। ఎందుకంటే ఆంజనేయ స్వామికి మనకి తమలపాకు అంటే చాలా ఇష్టము, ఆయనకు ఆకుతోనే బాగా పూజ చేస్తాము। ఆకు ఈ తమలపాకు అంటే చాలా ప్రీతికరమైన అన్నట్టు ఆంజనేయ స్వామికి, అందుకని మనం ఆంజనేయ స్వామికి మాల వేస్తాము ఈ తమలపాకుతో। అయితే ఈ వర్షాకాలంలో బాగా గ్రోత్ ఉంటుంది ఇవి, సింపుల్గా మనము జస్ట్ ఒక ఎక్కడైనా మన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనో, ఎక్కడైనా తెలిసిన వాళ్ళ ఇంట్లోనో, ఎక్కడైనా మీకు పార్క్లోనో ఎక్కడైనా కనబడింది అనుకోండి తమలపాకు చెట్టు, జస్ట్ ఒక కొమ్మ ఇరుచుకొచ్చుకొని దానికి నాడ్స్ అని ఉంటాయి, ఆ నాడ్స్ ఉండడం వల్ల మనకు ఆ చెట్టు అనేది పెరుగుతుంది అన్నట్టు। సో ఒక్క నాడు ఉన్నా కానీ సరిపోతుంది, ఈజీగా గ్రోత్ వచ్చేస్తుంది అన్నట్టు। మెయిన్గా మనం ఏంటంటే రీప్లాంట్ చేసుకున్నప్పుడు కానీ లేదంటే కొత్త మొక్క తెచ్చి పెట్టుకోవడం కానీ అలా చేసినప్పుడు మనం వర్షాకాలంలో అది ప్లాంటేషన్ చేసుకుంటే గ్రోత్ బాగుంటుంది అన్నట్టు, అంటే అంటుకుంటుంది, త్వరగా అంటుకుంటుంది వర్షాకాలంలో, అదే మన మిగతా సీజన్స్ కన్నా వర్షాకాలంలో తొందరగా అంటుకుంటుంది అన్నట్టు। సో అందుకని నేను లాస్ట్ ఇయర్ తీసుకొచ్చి పెట్టాను దీన్ని, బాగా చూడండి అసలు 1 ఇయర్కి ఇంత పెద్దగా వచ్చింది చెట్టు। అయితే నేనేం చేస్తానంటే నాకు మెయిన్గా కంపల్సరీగా కావాలి, రోజు కావాలి తమలపాకు, అంటే తినడానికి కాదు పూజలోకి। సో ప్రతిరోజు నేను తమలపాకు కంపల్సరీగా యూజ్ చేస్తాను పూజలో। సో అదేంటంటే మన దేవునికి నేను ప్రసాదం పెట్టినప్పుడు కానీ, ప్రసాదం పెడతాం కదా రోజు దేవునికి పూజ చేసిన తర్వాత, సో ఆ ప్రసాదంకి నేను తమలపాకులోనే పెడతాను। తర్వాత మనం దీపాలు పెడతాం కదా 2 దీపాలు దేవుని దగ్గర, ఆ దీపాల కింద కంపల్సరిగా తమలపాకే పెడతాను అన్నట్టు। అయితే మెయిన్గా మనం ఏంటి ఇప్పుడు చెట్టు లేని వాళ్ళు ఏం చేస్తారు, ముందే ఒక 10 రూపాయలు 20 రూపాయలు తెచ్చుకొని ఇంట్లో కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కదా, సో అవి ఎన్ని రోజులు ఉంటాయి పాడైపోతాయి కదా తొందరగా। అలా నేను కూడా అలాగే తెచ్చుకునేదాన్ని, పూల షాపులు ఉంటాయి కదా అక్కడ నుండి తెచ్చుకునేదాన్ని, సో ప్రతిసారి పరిగెత్తాల్సి వస్తుంది, ఒక్కోసారి అయిపోయేవి ఉండేవి కాదు। అయితే ఏం చేస్తున్నాను, కొన్ని రోజులు ఇంకా మామిడాకులు వాడాను అన్నట్టు। మామిడాకులు వాడిన తర్వాత మనమే ఎందుకు పెట్టుకోవద్దు, మనకి ఇంత ప్లేస్ ఉంది కదా ఎందుకు పెట్టుకోవద్దు అన్నట్టు అలా తీసుకొచ్చి పెట్టాను। అయితే నేను తీసుకొచ్చింది ఒకటే, మామూలుగా మనము బయట దొరికే తమలపాకులు ఉంటాయి కదా నార్మల్గా, ఆ తమలపాకు చెట్టు పెట్టాను ఒక, అంటే చిన్నగా మనకి చిన్న చిన్న పాట్లో దొరుకుతాయి 50 రూపీస్కి, చిన్న కొద్దిగా చిన్నగానే ఉంటుంది మనకు కొద్ది తీగలాగా వచ్చి దొరుకుతుంది 50 రూపీస్ ఉంటుంది, సో అది తీసుకొచ్చి పెట్టాను। అయితే మాకు దగ్గరలో తెలిసిన వాళ్ళ ఇంట్లో ఈ
కలకత్తా పాని చెట్టు ఉండింది అన్నట్టు. సో వాళ్ళ ఇంట్లో నేను చిన్నగా నాడిది ఒక రెండు మూడు నాడులు ఉన్నవి అవి తుంచాను అన్నట్టు. తుంచుకొని అవి తీసుకొచ్చి అవి కూడా సమ్మర్ అప్పుడు రెయినీ సీజన్లోనే పెట్టాను. సో మంచిగా నాటుకున్నాయి అవి. చూడండి ఇప్పుడు చెట్టు చాలా పెద్దగా పెరిగిపోయింది 1 ఇయర్కి. ఇప్పుడైతే నాకు రోజు అసలు ఇంకెక్కడికి రన్నింగ్ చేయాల్సిన అవసరమే లేదు ఈ షాప్కి. ప్రతిరోజు మా చెట్టు నుండే కోసుకొని పూజకి వాడుకుంటాను. అయితే మనకి ఈ చెట్టు ఉండడం వల్ల ఏంటంటే ఒక ఆహ్లాదకరమైన ఫీలింగ్ అనేది వస్తుంది. ఆకు కోసినప్పుడు కొద్దిగా అంటే ఆ వాసన కానీ లేదంటే మనకి అది చూడగానే మనం ఆ పూజ చేసే ఫీలింగ్ కూడా వస్తుంది అన్నట్టు. సో నాకు ఆ చెట్టు దగ్గరికి రాగానే అలా అనిపిస్తుంది. అది మనకి ఎంత పెరుగుతూ ఉంటుంటే మనకు కూడా బాగా అనిపిస్తుంది. సో అలానే నేను ప్రతిరోజు నాకు కావాలి అని ఈ చెట్టు తప్పకుండా పెట్టుకోవాలి అని ఒక అనిపించింది. అందుకే పెట్టాను. పోయిన సంవత్సరం బాగా పెరిగింది. సో అయితే ఏంటంటే మనకి ఇప్పుడిప్పుడు కొద్దిగా ఈ ఫ్రెష్గా ఉంది చూడండి. ఇది గ్రీన్లో ఉంటుంది. సో గ్రీన్ నుండి మనకి డార్క్ గ్రీన్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది చూడండి, ప్యారెట్ గ్రీన్ అంటారు కదా దీన్ని. ఈ ప్యారెట్ గ్రీన్ నుండి ఇలా డార్క్ గ్రీన్కి వెళ్ళిపోతుంది. ఇలా చూడండి, ఇది డార్క్ గ్రీన్. అయితే మీకు రెండు చూపిస్తాను. ఇది నార్మల్గా మనం బయట కొనే తమలపాకు. ఇది ఈ చెట్టు తమలపాకు నార్మల్గా మనం బయట కొనేది. అయితే మీకు కలకత్తా పాన్ చూపిస్తాను. ఇదే కలకత్తా తమలపాకు. అయితే ఇది బాగా మందంగా ఉంటుంది అన్నట్టు, ఆకు స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ ఆకుకి మనకి ఈ ఆకుకి ఇది కూడా గ్రీన్గానే ఉంటుంది. ప్యారెట్ గ్రీన్ వచ్చి తర్వాత డార్క్ గ్రీన్లోకి వెళ్తుంది. అయితే ఆకు చూడడానికి అయితే మనకు చాలా బ్రాడ్గా ఉంటుంది, మీకు చూస్తే కనబడుతుంది కదా. అయితే ఇది స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అసలు దీనికి పురుగు అనేది ఎక్కడ రాదు ఆకుకి. ఇంత ఫ్రెష్గా బాగుంటుంది చూడండి. ఇది జస్ట్ చిన్నగా ఒక నాడున్న తెచ్చిపెట్టుకుంటే మనకు మంచిగా వచ్చేస్తాయి అన్నట్టు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఆకులో మనకి సైజులో డిఫరెన్స్ బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది, అద్దరిపోతుంది స్మెల్ అయితే. అసలు కింద ఇక్కడ పెట్టాను, ఇక్కడ నుండి ఇలా పైకి వెళ్తా ఉందన్నట్టు. అయితే ఆకులు కొద్దాము చూడండి, ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఆకు సైజు ఇంత పెద్దగా వస్తుంది. అయితే ఇది మనకి వింటర్లో బాగా, ఇది ఈ వర్షాకాలంలో బాగా పెరుగుతుంది అన్నట్టు. అయితే ఏం చేయాలంటే మనము మార్కెట్ నుండి చిన్నగా పాట్లో పెరిగేది తెచ్చుకుంటాం కదా, 50 రూపీస్ అలా ఉంటుంది. సో అది తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలంటే మెయిన్గా వర్షాకాలంలో తెచ్చుకోండి. సో తెచ్చుకొని అది మట్టి మీరు కింద పెడితే మట్టి తవ్వేసి అందులో కొద్దిగా మన పశువుల ఎరువు కొద్దిగా వర్మి కంపోస్ట్ వేసి ఇది మొక్క పెట్టేసేయండి. ఆ మొక్క పెట్టేప్పుడు ఏంటంటే మనం మార్కెట్ నుండి అంటే నర్సరీ నుండి తెచ్చినప్పుడు కింద మట్టి ఉంటుంది కదా చెట్టుకి, ఆ చెట్టు మట్టి తీసేయండి. ఆ చేత్తో మనకి తీయడానికి రాకపోతే ఏం చేయండి అంటే అది బకెట్లో పెట్టండి, వాటర్లో. వాటర్ బకెట్లో పెడితే ఒక 1/2 అవర్ అలాగే ఉంచారనుకోండి, దానికి ఉన్నంత ఆ మట్టి అంతా పోతుంది. పోయిన తర్వాత ఆ వేర్లతో తీసుకొని ఇందులో పెట్టండి. పెట్టిన తర్వాత దీన్ని మన అది కప్పేసిన తర్వాత కొన్ని వాటర్ చల్లండి. అయితే ఒక వారం రోజులలో రోజు మంచిగా ప్రొద్దున సాయంత్రం వాటర్ ఇచ్చారనుకోండి, వర్షం పడితే పర్వాలేదు, వర్షాకాలంలో వర్షం పడలేదు అనుకోండి, కొద్ది ప్రొద్దున సాయంత్రం ఇచ్చుకుంటే మంచి గ్రోత్ వస్తుంది. అయితే ఒక 15 డేస్ తర్వాత మళ్ళీ కొద్దిగా పశువుల ఎరువు యాడ్ చేయండి, వర్మి కంపోస్ట్ కూడా యాడ్ చేయండి. అలా యాడ్ చేయడం వల్ల మన చెట్టు బాగా హెల్దీగా పెరుగుతుంది. సో కొద్దిగా మనకి సమ్మర్లో ఏంటంటే ఆకుముడత అనేది వస్తుంది. ఆకుముడత బాగా ఆకులన్నీ ముడుచుకుపోతాయి తబలపాకి. సో ముడుచుకుపోయినప్పుడు ఏంటంటే మనము నీమాయిల్ కొద్దిగా స్ప్రే చేసుకుంటే బాగా పెరుగుతుంది. సో ఇది మనము గోడ దగ్గర పెట్టామనుకోండి, ఆ గోడకి ఇలా చూడండి, ఇక్కడ చూడండి, ఇలా అల్లుకుపోతూ ఉంటుంది అన్నట్టు. మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు సపోర్ట్కు, అది అలా అల్లుకుపోతుంది. మీరు పైకి పెంచుకోవాలనుకోండి, పైకి పెంచుకోవాలనుకుంటే ఒక తాడు కానీ ఏదైనా ఒకటి సపోర్ట్ ఇస్తే ఇలా పైకి వెళ్తూ ఉంటుంది అన్నట్టు. ఇలా పైకి వెళ్తూ ఉంటుంది. సో మనం అలా సపోర్ట్ ఏదైనా ఇచ్చేయమనుకోండి, లేదంటే గోడ దగ్గర పెట్టారనుకోండి, గోడకు అతుక్కొని అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనము మెయిన్గా ఎక్కడైనా మీరు కట్ చేసుకొని తెచ్చుకోవాలనుకున్నారనుకోండి, అప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది కొమ్మ ఇక్కడ నుండి స్టార్ట్ అయింది, ఇక్కడ నుండి మట్టిలోకి. ఇక్కడ చూడండి మనకు ప్లేస్ ఉంటే అది ఎలా అంటే అలా వెళ్ళిపోతుంది. ఇది దీన్ని కనుపు అంటారు, లేదంటే నాడు అంటారు. ఇక్కడ చూడండి, ఇలా మనం ఇది లేపామనుకోండి, దీంట్లో మనకి చూడండి వేర్లు వచ్చాయి, ఇలా వస్తాయి. మనము ఎక్కడి నుండి తెచ్చుకున్నామనుకోండి, ఎక్కడి నుండి ఎక్కడైనా మనకు కనబడ్డాది అనుకోండి చెట్టు, అయితే ఇక్కడ నుండి కట్ చేసుకోవాలి. ఇక్కడ నుండి కట్ చేసుకొని వేర్లు ఉన్నలాగా ఇది తీసుకుంటే ఇక్కడ చూడండి, మీరు ఏ ప్లేస్లో బీకండి మనకి వేర్లు వస్తాయి. సో ఈజీగా మనకు పెరుగుతుంది అన్నట్టు. ఇది చూడండి వేర్లు,
ఇవన్నీ అలాగే వస్తాయి. సో దీన్ని మనం ఇలాగే చెట్టుకి ఇలా అల్లేసామనుకోండి, ఇట్లా పెట్టేసామనుకోండి, అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఎవరికైనా ఇవ్వాలనుకుంటే మీకు జస్ట్ ఈ నాడ్స్ ఉన్న దగ్గర, కొద్ది వేర్లు ఉన్న దగ్గర ఇలా కట్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు చాలా ఈజీగా. మా తాతమ్మ ఏంటది ఈ తమలపాకు పైన సున్నము కాసు పెట్టుకొని తినేవాళ్ళు అన్నట్టు. ఒక డబ్బాలో సున్నము డబ్బా సున్నం డబ్బాలు వస్తాయి కదా, సున్నం డబ్బా ఒకటి ఉండేది గ్రీన్ కలర్లో, ఇంకోటి ఇంకో చిన్న బాక్స్ పొడుగు బాక్స్లో తమలపాకులు అన్నీ మంచిగా మడత పెట్టుకొని పెట్టుకునేవాళ్ళు. ఇంకో దాంట్లో చిన్న డబ్బా ఇత్తడి డబ్బా అన్నట్టు, ఆ డబ్బాలో కాసు పెట్టుకునేవాళ్ళు. అవి మూడు డబ్బాలు ఎక్కడ పోయినా అవి ఉండేవన్నట్టు తాతమ్మ దగ్గర. అయితే తాతమ్మ వేసుకోగానే నేను కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి నాకు అనేదాన్ని అన్నట్టు. అప్పుడు తాతమ్మ ఒక ఆకులో సగం చేసి తాతమ్మకు సగం నాకు సగం అట్లా ఇచ్చేవాళ్ళు అన్నట్టు. బాగా నేను మొన్నటి వరకు ఎవరి దగ్గర తిన్నాను ఊరెళ్ళినప్పుడు. బాగుంటుంది టేస్ట్, హెల్త్కి కూడా మంచిది ఇది మన తమలపాకు. ఇప్పుడు సత్యకు కూడా గొంతు ఎప్పుడైనా అంటే తనకి వాటర్ చేంజ్ అయినప్పుడు అలా గొంతు నొప్పి వస్తుంటుంది. అయితే అలా వారంలో 2-3 రోజులైనా నైట్ పడుకునే ముందు దీంట్లో కొద్దిగా 3 మిరియాలు కొద్దిగా తేనె పెట్టుకొని దానిపైన ఇట్లా ఆకుపైన అంత ఇలా స్ప్రెడ్ చేసుకొని 3 మిరియాలు అలా పెట్టుకొని దాన్ని మంచిగా మడత పెట్టుకొని తింటారు. మేము కూడా అప్పుడప్పుడు తింటుంటాను, చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. అయితే మా చిన్న బాబుకి కానీ మా పెద్ద బాబుకి దక్షిత్ కానీ ఆశ్రిత్ కానీ ఏం చేసామంటే 1 ఇయర్ లోపు 6 మంత్స్ బేబీస్ కానీ 1 ఇయర్ లోపు అనుకోండి, 1 ఇయర్ లోపు ఏంటంటే పిల్లలకి మనకి ఎప్పుడైనా కోల్డ్ కఫ్ వస్తుంది కదా, వచ్చినప్పుడు ఈ ఆకుని కొద్దిగా తీసుకొని, ఈ ఆకు ఉంటుంది కదా ఈ ఆకుని తీసుకొని కొద్దిగా పెనం పైన మన ప్యాన్ ఉంటుంది కదా దానిపైన కొద్దిగా ఇట్లా వేడి చేసి ఆకుని ఈ ఫ్రంట్ సైడ్ వేడి చేసి దానిపైన కొద్దిగా ఆయిల్ పెట్టి దానిపైన కొద్దిగా వాము ఉంటుంది కదా ఆ వాము కొద్దిగా పోసి దానిపైన ఇలా తలపైన పెడతారన్నట్టు. తలపైన పెట్టి ఏదైనా కర్చిప్ కానీ లేదంటే పిల్లలు కుళ్ళగా కడతాం కదా, కుళ్ళ రౌండ్ కుళ్ళ ఉంటుంది కదా చెవులతో కవర్ అయ్యేది, అదైనా కట్టేస్తే పిల్లలకి ఒక నైట్ అంతా అలాగే ఉంచుతుంది. అంటే నైట్ పడుకునే ముందు అట్లా కడితే పిల్లలకి కఫ్ కానీ కోల్డ్ కానీ తగ్గిపోతుంది అన్నట్టు. పిల్లలకి మంచిగా అంటే మంచిగా నిద్రపోతారు కూడా, అంటే వేడి అనేది తగులుతుంది అన్నట్టు పిల్లలకి. ఆ వేడి తగ్గడం వల్ల తొందరగా తగ్గిపోతుంది. సో అలా తర్వాత దీన్ని ఉడకబెట్టుకొని ఈ వాటర్ తాగినా చాలా మంచిది ఆరోగ్యానికి. మనకి దీంతో ఎన్నో ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఈ చెట్టు పెట్టుకోవడం వల్ల మనకు పూజకే కాదు మన ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. సో వీలైతే తమలపాకు చెట్టు పెంచుకోండి, చాలా మంచిది, మన ఇంటికి కూడా మంచిది, ప్లస్ మన ఆరోగ్యానికి మంచిది, మనం రోజు పూజల్లో వాడుకోవచ్చు. సో మెయిన్గా నేనైతే నా అంటే రోజు నేను పూజ చేయడంలో నాకు పూజలో కంపల్సరిగా తమలపాకు కావాలన్నట్టు. సో అందుకనే నేను పోయిన సంవత్సరం పెట్టాను. ప్రతిసారి మన ఊరికి షాప్కి ఏమో ఊరుకుతాం చెప్పండి, అందుకని మనం ఇంట్లో పెంచుకుంటే రోజు వాడుకోవచ్చు కదా. ఇన్ని ఆకులు వచ్చాయి, మనం రోజు 10-10 ఆకులు ఏం కోయ్యాం కదా, 2-3 కోసుకుంటాం అంతే. మనం ఎంత కోస్తుంటే అంత పెరుగుతుంది చెట్టు. మనం ఎప్పుడు ఇలాగే ఉంచామనుకోండి చెట్టుకి దానికి చిగురులు అనేవి తగ్గుతాయి. సో మనం కోస్తూ ఉంటే మంచిగా పెరుగుతూ ఉంటుంది చెట్టు. సో మెయిన్గా దీనికి నాడ్స్ ఇంపార్టెంట్, ఆ నాడు ఉన్నది తెచ్చిపెట్టుకోండి చాలా బాగా వస్తుంది. అయితే మనం ఇప్పుడు ఒక కొమ్మ ఇక్కడ నుండి, ఇది యాక్చువల్గా కింద ఉన్నది అన్నట్టు నేను భూమిలో పెట్టాను. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఒక 2 కొమ్మలు, ఒకటేమో ఇది ఏంటది కలకత్తా పాన్ ఒకటి, కలకత్తా తమలపాకు ఒకటి, నార్మల్గా మనం షాప్లో కొనే తమలపాకు ఒకటి, ఇవి 2 కొమ్మలు కట్ చేసుకొని వెళ్ళి మనం పైన చిన్న కుండీల్లో పెడదాం. అయితే ఒకవేళ మీరు ఎక్కడి నుండి బయట నుండి తీసుకొచ్చారనుకోండి కొమ్మలు, తీసుకొస్తే ఏం చేయాలండి అంటే ఒక చిన్న కుండీలో చిన్న డబ్బాలో కానీ ఎందులో అయినా సాయిల్ మిక్స్ చేసుకొని దాంట్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దాన్ని కొద్దిగా గ్రోత్ వచ్చిన తర్వాత ఒక హైట్ పెరిగిన తర్వాత దాన్ని మీరు ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో అక్కడ రీపాట్ చేసుకోండి, అప్పుడు బాగా పెరుగుతుంది అన్నట్టు. అంటే డైరెక్ట్ మట్టిలో పెట్టకుండా అలా పెడితే బాగుంటుంది. ఎందుకంటే నేను నర్సరీ నుండి తీసుకొచ్చిన చిన్న ఏమంటారు బ్యాగ్స్ ఉంటాయి కదా చిన్న బ్యాగ్, అందులో తీసుకొచ్చి కొద్దిగా గ్రోత్ ఉంది కాబట్టి దాన్ని మట్టిలో డైరెక్ట్ పెట్టేశాను. సో అలా సరే ఇప్పుడైతే మనం కొమ్మలు ఇచ్చుకొని వెళ్ళి పైన పెట్టుకుందాం. ఓకే,
ఇప్పుడు మనం కింద నుండి రెండు కొమ్మలు తీసుకొచ్చాము. ఈ రెండు కొమ్మల్ని ఇప్పుడు మనం ప్లాంటేషన్ చేసుకుందాం ఒక చిన్న పాటలో. ఇప్పుడు ఇవి నేను చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కనుపులు అన్నట్టు. కనుపులు అంటే నాట్స్. అయితే వీటిని మనం ఒక కనుపుకి ఇంకో కనుపుకి మధ్యలో ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలన్నట్టు. క్రాస్లో కట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు మనకి ఈ కనుపులు కానీ నాట్స్ అంటారు కదా, వీటిని దగ్గరే మనకు రూట్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇలా అన్ని నేను రెండు కొమ్మలు తీసుకొచ్చాను. రెండు కొమ్మలు ఇవి మూడు మూడు బ్రాంచెస్ లాగా కట్ చేశాను. అయితే కట్ చేసేప్పుడు ఏంటంటే మనకు ఆకులు మనం పెట్టే మట్టి, ఇప్పుడు సాయిల్లో పెడతాం కదా, సాయిల్లో పెట్టేప్పుడు ఈ ఆకులు అనేది ఉండకూడదు అన్నట్టు. మనం మట్టిలో పెట్టినప్పుడు అలా పెట్టడం వల్ల ఏంటంటే ఆకులు ఉన్నాయనుకోండి మురిగిపోతుంది, అప్పుడు రూట్ సిస్టమ్ అనేది డెవలప్ అవ్వదు. అందుకని మనం కొద్ది ఆకులు లేకుండా పైకి ఉండేలాగా ఇలా చూసుకోవాలన్నట్టు, ఆ నాడ్స్ అనేవి లోపలికి వెళ్ళేలాగా చూసుకోవాలంతే. అయితే నేను ఈ పాటింగ్ మిక్స్ కూడా ఏం చేశానంటే ఇందులో నేను కొద్దిగా కింద ఒక రాయి పెట్టేసి హోల్ చేసి దీనికి రాయి పెట్టి దానిపైన కొద్దిగా శాండ్ వేసాను. దానిపైన కోకోపీట్, వర్మి కంపోస్టు, కొద్దిగా పశువుల ఎరువు ఇవి యాడ్ చేసి కలిపి పెట్టాను. దీంట్లోకి మనము ఈ కొమ్మలు పెట్టుకుంటున్నాం అన్నట్టు. అయితే ఒక దాంట్లో నేను మూడు పెట్టాను. ఇప్పుడు దీనికి ఆకులే లేవు చూడండి, ఆకులు లేకపోయినా పర్వాలేదు, మనకైనా రూట్ వచ్చిందంటే ఆకులు వచ్చేస్తాయి, చిగురు స్టార్ట్ అయిపోతుంది. అయితే కొద్దిగా తడిగా ఉండేలాగా చూసుకోవాలన్నట్టు ఇది కొద్దిగా అంటుకునేంతవరకు. అయితే ఇప్పుడు నేను హ్యాంగింగ్ పాట్లో పెడుతున్నాను కదా, ఈ హ్యాంగింగ్ పాట్లో కూడా ఇలాగే ఉంచేసుకోవచ్చు. మనం కింద మనం హ్యాంగ్ చేసుకుంటే ఇది అలాగే పెరిగి పెరిగి మనకి మంచిగా హ్యాంగింగ్ లాగా వస్తుంది అన్నట్టు. అంటే మనకి ఇది ఉంటుంది కదా మనీ ప్లాంట్ లాగానే ఉంటుంది అన్నట్టు. ఇక్కడ నేను చూపించేది ఇది చూడండి, దీంట్లో నేను ఆకు తీసేసాను. ఆ ఆకు తీసేసి మనం మట్టిలో పెట్టేసుకుంటున్నాం అన్నట్టు. ఇలా మీరు ఆకు ఉన్నా ఓకే, ఆకు లేకపోయినా ఓకే, కాకపోతే ఆకు సాయిల్లోకి వచ్చేలాగా చూసుకోకండి. ఆకు పైన ఉంటే ఓకే, మొత్తం ఆకు లేకపోయినా నో ప్రాబ్లం. కాకపోతే మనం పెట్టేప్పుడు ఏంటంటే కొద్దిగా క్రాస్లో కట్ చేసుకోవాలి, ఈ కనుపులు అనేవి ఉండేలాగా చూసుకోవాలన్నట్టు. అవి ఉండడం వల్ల మనకి మంచి రూట్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవుతుంది. అయితే త్వరగా అంటుకుంటాయి అన్నట్టు ఇవి, కొద్దిగా మాయిశ్చర్గా ఉండేలాగా చూసుకోవాలి. దీనికి బాగా డ్రై అయిపోయింది అనుకోండి ఆకులు కొద్దిగా అంటే డిసీజెస్ అలా వస్తుంటాయి అన్నట్టు. అందుకనే మనము కొద్దిగా తడిగా మాయిశ్చర్గా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు. ఇప్పుడు నేను ఇంకో పాటలు ఎందుకు పెడుతున్నానంటే ఇందులో నేను రెండు పెట్టానండి, ఒకటి నార్మల్ తమలపాకు, ఒకటి మనకి ఈ కలకత్తా పాన్ ఉంది కదా, ఇవి రెండు ఇలా పెట్టానన్నట్టు. అయితే ఒకటి ఊరికి తీసుకెళ్దామని హ్యాంగింగ్ పార్ట్ అయితే నేను ఇలా హ్యాంగింగ్ చేద్దామని రెండు పెట్టాను. సో ఇది ఇలా మనం ప్లాంటేషన్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మనం తమలపాకులు కోసుకున్నాము, తర్వాత నాటేసుకున్నాం, పైన చిన్నగా ప్లాంటేషన్ చేశాను కదా. సో అది కొద్దిగా పెరిగిన తర్వాత దాన్ని పెద్ద బ్యాగ్లోకి కానీ పెద్ద కుండీలోకి కానీ ట్రాన్స్ఫర్ చేస్తాను. సో అది నాట్స్ ఉంటే సరిపోతుంది దానికి, మెయిన్గా ఏం అవసరం లేదు ఇంకా అది. సో మీరు కూడా ఈజీగా పెంచుకోండి ఇంట్లో. మెయిన్గా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ రెయినీ సీజన్లో మీరు ప్లాంటేషన్ చేసుకోండి. సో చాలా బాగా గ్రోత్ వస్తుంది అన్నట్టు, సమ్మర్లో వింటర్లో కన్నా ఈ రెయినీ సీజన్లో మంచిగా గ్రోత్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ విలువైన సజెషన్స్ కమెంట్స్ రూపంలో ఇవ్వండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని గట్టిగా ప్రెస్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.